మీకు ఎక్స్ఎంఎల్ఏ ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఈ క్లాషెస్ వచ్చినాయి? క్లాషెస్ అనేది రాజకీయాల్లో ఏమీ వ్యక్తిగతంగా ఉండవు. ఇప్పుడు ఆయన కూడా ఎక్స్ఎంఎల్ఏ కాబట్టి ఆయనకు కూడా సీట్ కావాలనే ఒక ఆలోచన, ఆయన దగ్గర ఉండే కార్యకర్తల ఒత్తిడి, ఒక పెద్ద కుటుంబంలో నుంచి వచ్చినాము, ఒక నియోజకవర్గం లేకుండా పోతే ఎట్లా అనే బాధ, ఇవన్నీ సహజంగా ఉంటాయి కాబట్టి ఇట్లాంటివన్నీ ఇవన్నీ తట్టుకోవాల్సిందే. మనం వ్యక్తిగతంగా ఏమి నాకు ఆయనకు ఎలాంటి భేదాభిప్రాయం భేదాభిప్రాయం లేదు, రాజకీయ పరంగానే ఉంది, కుర్చీ ఒకటే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం కిస్సా కుర్చీక హిస్సా కుర్చీక, ఇంకంతే వేరేది ఏం లేదు. ఎన్నికలకు వచ్చేటప్పటికి సహజంగానే ఇందాక మీరు అన్నారు మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని, ఈ ఎన్నికలలో పోటీ చేయాలన్న ఉద్దేశంతో పోటాపోటీ సమావేశాలు నిర్వహించి మాకే టికెట్ కావాలి మాకే టికెట్ కావాలి అన్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఒక నాయకుని దగ్గర ఉండే కార్యకర్తల్లో నాయకుల్లో మా నాయకునికి వస్తేనే బాగుంటుంది అనే ఒక ఆలోచన రావడంలో తప్పులేదు. కాకపోతే పార్టీ ప్రతిష్టని దెబ్బ తీయకుండా పార్టీ హైకమాండ్, పార్టీ లీడరు ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దానికి కట్టుబడి ఉంటూ వాళ్ళ ప్రయత్నము, వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజాస్వామ్యంలో పార్టీ ప్రతిష్టని వేరే వాళ్ళని కించపరచకుండా వాళ్ళు అడిగితే కూడా నాకైతే తప్పులేదు అని చెప్పి నేను అనుకుంటా. చాలామంది నా ఈ మాటతో విభేదించవచ్చు, కానీ ఇది రాజకీయాల్లో వాస్తవము. ఇవన్నీ నేను అర్థం చేసుకోకపోతే, నాకు అంత పెద్ద మనసు ఉండకపోతే మనం రాజకీయం చేయలేము అని చెప్పి కూడా నేను నమ్ముతాను. కాబట్టి వాళ్ళ హక్కు వాళ్ళు అడిగినారు, ఫైనల్ డెసిషన్ విల్ బి టేకెన్ బై ద సీఎం సార్. దానికి అనుగుణంగా వాళ్ళు పార్టీలో ముఖ్యమంత్రి గారికి చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యం అనేది ప్రతి ఒక్క కార్యకర్త వస్తాడు, ఇది టీ కప్పులో తుఫాను లాంటిది. అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మరొకసారి కర్నూలు నియోజకవర్గంలో హ్యాట్రిక్గా గెలుస్తామని చెప్పి అందరు కూడా సహకరిస్తారు, అందరు కూడా కలిసి వస్తారు, అందరూ కలుపుకొని అన్ని సమస్యలు కూడా పక్కన పెట్టి ఈ అవన్నిటినీ కూడా చూసుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఖచ్చితంగా అందరు కలిసికట్టుగా ఈ ఎలక్షన్ ఎదుర్కొంటాము, పోటీ చేస్తాము, పార్టీని పార్టీని గెలిపిస్తాము.